हेलो एवरीवन, वेलकम टू माय चैनल। सो नेने आलुगड्डे मसाला करी अच्छे चसाट दाने रेसीपी अच्छे शेयर चेस्तुन्नानु। मुंदुगा आलुगड्डलु उड़कबेट्टुकोनी दाने पोट्टुतीसी पक्कन पेट्टुकोवाली। सो पक्कक स्टव ऑन चेसुकोनी कड़ाई पेट्टुकोनी, कड़ाई वेडैन तर्वात अंदुलो पल्लीलु अंड कोब्बरी पच्चिदैना सरे एंडुदैना सरे एदि अवेलेबल गा उंटे आ कोब्बरी अयिते तीसुकोवाली। चूडंडी ई विधंगा कोंचेम అదైతే కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే దాన్ని అయితే కలుపుతూ ఉండాలన్నమాట। ఆ కొబ్బరి ఆ పల్లీలు రెండు కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఈ విధంగా కలుపుతూ ఉండాలి। అయితే స్టవ్ అయితే సిమ్ లోనే పెట్టుకోవాలి, హైలో పెట్టుకుంటే మాత్రం అవి రెండు మాడిపోయే అవకాశం ఉంటుంది। సో కాబట్టి సిమ్ లోనే పెట్టుకోవాలి। సో అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఇక్కడైతే నేను రెండే తీసుకున్నాను, వాటిని సగంగా చేసేతే అందులో అయితే వేసాను అన్నమాట। నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ధనియాలు కొంచెం ఒక తక్కువ క్వాంటిటీలోనే ధనియాలు అయితే తీసుకోవాలి అండ్ రెండు ఎండుమిర్చి కూడా తీసుకోవాలి। సో వీటన్నిటిని మంచిగా అయితే ఫ్రై చేస్తూ ఉండాలి, మంచి స్మెల్ కూడా వస్తుంది ఆ టైంలో। సో ఈ విధంగా అయితే కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే మనమైతే వాటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలి, కలుపుతూ ఉండాలి, లేకపోతే ఒక దగ్గరనే ఫ్రై అయ్యి మాడిపోతూ అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది। నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఇక్కడ యాడ్ చేశాను అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేశాను। చూడండి కొత్తిమీర అయితే చాలా ఫ్రెష్గా ఉంది అండ్ టమాటోలు కూడా, అంటే టమాటోలు ఒక రెండు యాడ్ చేశాను అంతే, రెండు టమాటోలు సరిపోతుంది, ఒక గుప్పెడంత కొత్తిమీర। వీటన్నిటిని బాగా మిక్సీ పట్టుకోవాలి మంచిగా మెత్తగా। మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలన్నమాట। సో చూడండి తగినంత ఆయిల్ వేసుకోవాలి, మరీ ఎక్కువ ఆయిల్ అయితే అవసరం లేదు। సో మసాలా దినుసులు అయితే వేసుకోవాలన్నమాట, మామూలుగా మనకు ఉంటుంది కదా సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి అవన్నీ వేసుకొని, సో మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఇంత ముందుకు, ఆ పేస్టును ఇందులో అయితే వేసుకోవాలి। వేసుకొని కొద్దిసేపు కలపాలి, దాన్ని కలిపిన తర్వాత కొంచెం అంటే కారం తగినంత కారం వేసుకోవాలి। అందులో ఆల్రెడీ పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు ఉన్నాయి కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీలోనే కారం వేసుకోవాలి, కారానికి తగ్గ సాల్ట్ అయితే వేసుకొని ఈ విధంగా మంచిగా అయితే కలిపేసుకోవాలన్నమాట। సో మొత్తం పేస్ట్కి అయితే కారం ఉప్పు పట్టేలాగా మొత్తము ఈ విధంగా అయితే కలిపేసుకొని పక్కకున్నదైతే అందులో కొంత అనేలాగా చేసేసుకోవాలి। నెక్స్ట్ ఇక్కడ మనము ఉడకబెట్టి పొట్టు తీసుకున్న ఆలుగడ్డలు అయితే ఇందులో వేసుకోవాలి। ఉడకబెట్టేటప్పుడు ఆలుగడ్డలో కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి, టేస్ట్ అయితే బాగుంటుంది। సో ఈ విధంగా అన్ని ఆలుగడ్డలు అయితే ఈ విధంగానే వేసుకోవాలి, కట్ చేయొద్దు, ఈ విధంగా వేసుకున్నా బాగానే ఉంటుంది। సో మొత్తం ఆలుగడ్డలు సో ఈ విధంగా అయితే వేసుకోవాలన్నమాట। ఇందులో కొంచెం డ్రై మెంతి కూడా వేసుకోవాలి, డ్రై మెంతి వేయడం వలన ఏమవుతుందంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది, అంటే హోటల్లాగా ఫీలింగ్ అయితే వస్తుంది। నెక్స్ట్ ఇక్కడ పసుపు వేసుకోవాలి, వేసుకున్న తర్వాత మొత్తం కర్రీ అయిన తర్వాత కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే అయిపోయింది।